తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు విజయవాడలో సమావేశమయ్యారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా అందుకు అందరూ ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ముఖ్యులు హాజరయ్యారు. అంతకుముందు జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండగా 2వ రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చ జరిగి ఆ చట్టం ఉపసంహరణ మీద ఆమోదం తెలిపే అవకాశం ఉంది.